ప్రకాశం జిల్లా నాగులపలవాడు మండలం చదలవాడు వద్ద రామన్న చెరువు కట్ట తెగిపోయింది. దీంతో 216 నంబర్ ఒంగోలు దిగమరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు చేరుతోంది. రహదారిపై దాదాపు 1/2 కిలోమీటర్ మేర రోడ్డుపై దాదాపు 3 అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ స్వయంగా వచ్చి పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్ ఎఫెక్ట్ను ఎదుర్కోవడానికి జిల్లా వ్యాప్తంగా 18 పోలీస్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 2 భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే మరికొన్ని టీంలను రంగంలోకి దించుతామంటున్న ఎస్పీతో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం నాగులపల్లి మండలం చదలవాడ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఈ యొక్క రహదారి మీద చూసినట్లయితే ఇక్కడ చదలవాడ ఈ చెరువు తీగి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా వస్తుంది. దీంతో ఇక్కడ రాకపోకలు మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి కనపడుతుంది. వెంటనే ఇక్కడికి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ మొత్తం కూడా ఈ ట్రాఫిక్ని ఆయన క్లియర్ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఓవరాల్ చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా ఇటు ఈ వర్షాలు అయితే దంచుకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఇప్పుడు ఇటు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయింది. సో ఈ మొత్తానికి చూసినట్లయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఇటు ప్రకాశం జిల్లాపై స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో ఈ యొక్క ఇది ఇటు ఒంగోలు నుంచి చీరాలు వెళ్ళే హైవే. ప్రస్తుతం వాటర్ మొత్తం కూడా ఈ రోడ్డు మీదకి వచ్చేసింది. రోడ్డు మీదకి రావడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా తీవ్రంగా ఇటు అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం ఇక్కడికి ఇటు జిల్లా ఎస్పీ ప్రస్తుతం ఇక్కడ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం కూడా ఆయన చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఈ కింది స్థాయి సిబ్బందికి కూడా ఇక్కడ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇక్కడ ట్రాఫిక్తో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా ఈ వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆ వాగులు వంకల దగ్గరలో అయితే ఇప్పటికే ఎస్ఐ స్థాయి అధికారులు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మొత్తానికి ఏఆర్ దామోదర్ గారు ఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్, ఎట్లా ఉంది సార్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇది నేషనల్ హైవే 216 మీద చదలవాడ దగ్గర ఇది. ఇక్కడ చెరువు పొంగడం వల్ల కొంచెం వర్షాలు ఎక్కువగా నిన్నంత కురవడం వల్ల మార్నింగ్ కురవడం వల్ల ఈ 216 మీద ఈ చెరువులోంచి నీళ్లు ఓవర్ఫ్లో అవుతున్నాయి. దాదాపు 1.5-2 ఫీట్ వాటర్ వెళ్తుంది. సో ఇక్కడ మేము ఆల్రెడీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా విలేజర్స్ని అలర్ట్ చేయడం జరిగింది. రోడ్డు మీద వాటర్ వెళ్తుంది. ఇక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మా టీము ఆల్రెడీ డిఎస్ పాధ్వర్యంలో ఒక టీంని ఇక్కడ పంపడం జరిగింది. ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. వాటర్ కూడా రిసీడ్ అవుతుంది, తగ్గుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సార్, రాత్రి నుంచి కూడా నాన్ స్టాప్ కూడా ఇటు వర్షం పడుతుంది. డిస్టిక్లో ఎటువంటి పరిస్థితి ఇప్పుడు? జిల్లాలో మనకు ఎక్కువగా నాగుప్పలపాడు, ఒంగోలు టౌన్, కొత్తపట్నం, అలాగే సింగరాయకొండ, టంగుటూరులో కొంచెం వర్షం ఎక్కువగా ఉంది. రిమైనింగ్ ప్రాంతాల్లో నార్మల్గా ఉంది. ఇబ్బంది ఏం లేదు ఎక్కడ కూడా. ఇటువంటి వాగులు వంకలు పొంగిన దగ్గర మాత్రం మనం కంపల్సరీ మన టీమును పెట్టుకున్నాం. ఎక్కడ ఇప్పటి వరకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా కూడా మనం ప్రొటెక్ట్ చేయగలిగాం. ఇబ్బంది ఏం లేదు, ఎటువంటి ఇష్యూ లేదు. సార్, ఇంకోటి రేపు ఈ తుఫాన్ అనేది తీరందట అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎక్కువ వర్షం పడుతుంది. ఇప్పటికే ఏమైనా NDRF కానీ SDRF బలగాలని మనకు మన జిల్లాకు వచ్చాయా? లేదు, మన స్పెషల్ టీంలు ట్రైన్డ్ టీమ్స్ మన దగ్గర ఉన్నాయి. వాళ్ళని మనం 18 టీములుగా ఫామ్ చేసి ప్రతి టీం 20 మెంబర్స్ని అన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్లో స్ట్రాటజిక్ ప్లేసెస్లో పెట్టుకున్నాం. ఈరోజు ఇక్కడ ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో ఒక టీం ఉంది, ఒక ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఒక 2 ఎస్ఐలు పెట్టాం. సో ప్రతి దగ్గర అవసరమైన దగ్గర రెడీగా ఉన్నాయి టీములు కూడా. ఎక్కడ అవసరమైతే అక్కడ పంపుతాం. వీళ్ళ కంట్రోల్ ద సిచ్యువేషన్, నో ప్రాబ్లం. ఇక్కడ ఎటువంటి ఇష్యూ కూడా లేదు. సో ఇది మొత్తానికి ప్రస్తుతం మనం ఇక్కడ చదలవడ వద్ద ఉన్నాం. ఇక్కడ వాటర్ చూసినట్టయితే వాటర్ మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చాయి. రోడ్డు మీదకి రావడంతో ఒక్కసారిగా అయితే ఈ ట్రాఫిక్ మొత్తం కూడా స్తంభించిన పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్గా ఎస్పీ ఈ ఫీల్డ్లోకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ చూసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఆయన స్వయంగా ఇక్కడ చూస్తున్నారు. మొత్తానికి ఇంకా రేపు కూడా ఈ తుఫాను తీరందట అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కూడా రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా జిల్లా అధికార యంత్రాంగం మీటు పోలీస్ బలగాలు మొత్తం కూడా అయితే ఈ తుఫాన్ ఎటువంటి దారి తీసినా కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా అయితే ఇక్కడ ఎస్పీ ఏ దామోదర్ ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇది కంటే తాజా పరిస్థితి. విడి జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ.